మిత్రులారా నమస్కారం. శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకి. కొత్త సంవత్సరం 2022 అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మానసిక శారీరక ఆరోగ్యం ఆనందం అందరికీ కలగాలని భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తూ నా ఈ వీడియో మొదలు పెడుతున్నాను. మిత్రులారా, చాలా కాలం నాకు తెలిసిన వాళ్ళు అడిగారు, శ్రీనివాస్ గారు మీరు అన్ని విషయాల మీద మాట్లాడుతున్నారు, చిన్నపిల్లల గురించి మాట్లాడతారు, పాట పాడతారు, మోటివేషన్ విషయాలు చెప్తున్నారు, మరి మన వయసు వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం ఒకసారి ఎప్పుడైనా ఉంటే చూడండి అని చెప్పి నా మిత్రులు కోరడం జరిగింది. మిత్రులారా, నేనేం పెద్ద గొప్ప మనిషిని కాదు, కానీ ఒకటి రెండు మాటలు ఈ మధ్యన చెప్పగలుగుతున్నాను. ఆ చెప్పడం కొంతమందికి నచ్చింది. నా మాటల వల్ల, నా యొక్క ఈ వీడియో పోస్ట్ వల్ల కనీసం 1000 మందిలో ఒక్కరికి కొంచెం సహాయపడిన నేను చాలా సక్సెస్ఫుల్ అయినట్టు నేను భావిస్తాను. అందుకే ఈరోజు మీకు నాకు భగవద్గీతలో ఉండే 18 అధ్యాయాల్లో కూడా ఎంతో ఎంతో ఇష్టమైన సాంఖ్యయోగం, జీవితం అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి మనిషి అని బోధించే సాంఖ్యయోగం గురించి మీతో 2 ముక్కలు పంచుకుందామని ఈ కొత్త సంవత్సరం శుభ సందర్భంలో నాకు అనిపించింది. 1969 అంటే అప్పుడు నాకు సుమారు 7-8 ఏళ్ళు ఉంటాయండి. రాజమండ్రి దానపేటలో వివేకానంద నివేదిత కిషోర్ విహారీ అనే స్కూల్లో నేను చదివాను. సో అప్పుడు అందరికీ మా అందరికీ స్థిత ప్రజ్ఞ లక్షణాలు అని చెప్పి ఒక పుస్తకం, చిన్న చిన్న పుస్తకం, గాంధీ గారి పుట్టి 100 ఏళ్ళు అయిన సందర్భంగా ఆయనకు మహా ఇష్టమైన ఈ భగవద్గీతలోని స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఒక్కటి సపరేట్గా బయట బుక్ చేయించి మా అందరికీ పంచాడు. అప్పుడు నాకు చదువుతూ ఉండేవాడిని, పద్యాలు చదువుతూ ఉండేవాడిని కానీ ఆ భావం అర్థమయ్యేది కాదు. మాది అతి చిన్న లేత వయస్సు. మరి ఇప్పుడు మరి వయసు ప్రకారం మరి పెద్దరికం వచ్చింది, 60 ఏళ్ళు. సో పెద్ద మనిషి అనమాట నేను. సో ఒకసారి తెలిసి చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. అంతా క్రిస్టల్ క్లియర్ అనమాట మీ జీవితంలో. సాంఖ్యయోగం కానీ ఒక్కసారి మనిషి చదివితే ఆయన నిజంగా ఆత్మజ్ఞానం తప్పనిసరిగా సాధిస్తాడని నాకైతే నమ్మకం. సో దాంట్లో ఒక 4-5 శ్లోకాల గురించి నాకు మీతో నా యొక్క మానసిక భావన నేను అర్థం చేసుకున్నది మీతో పంచుకుందామని ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నానండి. సో స్థిత ప్రజ్ఞ లక్షణాలు సాంఖ్యయోగంలో 54వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట యాక్చువల్గా. సో దాంట్లో అర్జునుడు అడుగుతాడు అనమాట కృష్ణ పరమాత్మని, స్థిత ప్రజ్ఞస్య కాభాష సమాధిత్య కేశవ స్థితీం కిం ప్రభాషేత కిమాసీత ప్రచేతకి. దాంట్లో ఒక ఆయన అడిగిన విషయం ఏంటంటే, మహాత్మా స్థిత ప్రజలు అంటూ ఉంటారు కదా, మరి స్థిత ప్రజలు అంటే ఎవరు, వాళ్ళకి ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు, మరి ఆయన గురించి నాకు కొంచెం వివరించవా అంటే కృష్ణ పరమాత్ముడు దానికి సమాధానం చెప్తూ ఉంటాడు అనమాట. అదే కొన్ని శ్లోకాలు స్థిత ప్రజల లక్షణాలుగా మనకి క్రిమిపి చాలా ప్రచారంలోకి వచ్చాయి. దానికి కృష్ణ పరమాత్ముడు మన 55వ శ్లోకం ద్వారా మరి ఈ విధంగా చెప్తాడు. ఈ భగవాను వాచ ప్రజాహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగత ఆత్మన్యే ఆత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞ దోచితే. అంటే ఎలాంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడో మరి భగవంతుడు మనకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడా, మనసును వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలు, మరి ఇంద్రియ వాంఛలు అన్నీ వదిలేసుకుని ఒక ఆత్మజ్ఞానం కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించినప్పుడు ఆ వ్యక్తి స్థితప్రజ్ఞుడు అనబడతాడని చెప్పి మరి కృష్ణ భగవానుడు మనకి లోకంలో బోధిస్తాడు. ఇవి రెండూ కూడా భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో ఉండే 54, 55వ శ్లోకాలు. ఇది బేస్ అనమాట, దీన్ని బట్టి మిగిలిన శ్లోకాలన్నీ వస్తాయి. భగవంతు అందరూ చాలామంది అడుగుతూ ఉంటారు, భగవాన్ మన ప్రతి ఒక్కడు భగవద్గీత పారాయణ చేసాము మేము, 10 సార్లు చేసాము, 15 సార్లు చేసాము, అయితే కొంతమంది గ్రూపులుగా ఏర్పడి కొన్ని 100,000 సార్లు చేశామని. కానీ నా యొక్క పర్సనల్గా నేను వ్యక్తిగతంగా నేను అనుకునేది ఏంటంటే, పారాయణ వేరు మరి ఆచరణ వేరు. నిజంగా మనం ఆచరణ చేయగలిగినప్పుడు నిజంగా మనం ఆత్మజ్ఞానం తప్పనిసరిగా అవుతామండి, తప్పనిసరిగా అవుతాం. ఇది నేను నా గురించి నేను ఎప్పుడు గొప్ప చెప్పుకోవడం కాదు, యాక్చువల్లీ
బికాస్ ఐ నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ మీ. నాలో జరుగుతున్న ఒక అంతర్మదనం, మనిషికి మనసుకి మధ్యలో జరిగే అంతర్మదనం, ఆయన వేసే క్వశ్చన్లు, అది మనల్ని డైవర్ట్ చేయడానికి చేసే కుట్రలు ఎత్తారు, దానికి మనం చెప్పే ప్రశ్నలు, దానికి మనం అనుకునే భాష్యాలు, ఇవన్నీ కూడా చాలా అనుభవి. ఆ యొక్క స్థితి, తాతాత్మ్య స్థితి అనుభవించినప్పుడు ఒక మెడిటేషన్లోకి, డీప్ మెడిటేషన్లోకి వెళ్ళి ఒక్క అరగంట సేపు ఒక బాహ్య స్థితిని కానీ మనం కోల్పోయినప్పుడు మన మనలోని మన ఆత్మే మనకి ఆ జ్ఞానాన్ని కలగజేస్తుంది, ఆత్మజ్ఞానాన్ని డెఫినెట్గా కలగజేస్తుంది. కానీ మనం డైరెక్ట్గా కూర్చుని ఏ చెట్టు కిందో చెట్టు కిందో మరి చెట్టు కిందో నేను కూర్చున్నానండి, గంట సేపు కూర్చున్నానండి, మెడిటేషన్ చేశానండి, నా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశానండి, నాకేం రాలేదు అంటే దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఈరోజు ఒక చెట్టు నేను నాటుతున్నాను నేల మీద, మా గార్డెన్లో మూడు చెట్లు మేము నాటుతాం, నాటేటప్పుడు మేము 15 రోజుల దానికి ఆ నేలని మేము దానికి రకరకాలుగా తయారు చేస్తాం అన్నమాట. ఆ మొక్క పెడితే బతికేటట్టు అంటే దానికి ఎరువులు పెట్టి దాని పోషకాలు ఇచ్చి ఆ బాగా నేల అంతా గుల్లగా చేసి అప్పుడు మొక్క పడితే ఆ మొక్క గులాబీ పూలు బాగా పెరిగి మూడైన పూలు పూస్తాయి. అలాగే మన మనసు కూడా ఎప్పుడైతే ఈ యొక్క కలుషితమైన ఈ భవబంధాల కుప్పెట్లో చిక్కుకుని ఇక్కడ గురి అవుతుందో, మరి దాన్ని మళ్ళీ మనం ఆత్మజ్ఞానం పొందే స్థితికి మనల్ని మనం తీసుకురావాలి అంటే అదంత సులభమైన వ్యవహారం కాదండి. చాలా ఉందండి దానికి, దానికి హోంవర్క్ అంటాం మనం, లేకపోతే పరిశుభ్రతది అంటాం, ఒక ప్రాథమిక దశ మనని మనం సంస్కరించుకోవడానికి అది కానీ చేసి మనసును నిర్మలంగా ఉంచి ఒక కామానికి ఒక క్రోధానికి మనం కానీ, కామం అంటే కోరిక, క్రోధం అంటే మరి కోపం, ఈర్ష, రాగం, వీటన్నిటికీ కూడా అతీతంగా ఒక నవ్వు నవ్వి, తిట్టినా కొట్టినా పొగిడినా అని ఒక నవ్వు చిరునవ్వు నవ్వి చేయగలిగిన వ్యక్తి నిజంగా ఆత్మజ్ఞానం. నేను ఈ విషయంలో ఒక్క విషయం మాత్రం మీకు ప్రశ్నించామని అనుకుంటున్నాను. నాకు నా జీవితంలో నాకు మార్గదర్శకుడు మా నాన్నగారు అయ్య గారి శ్రీరామ్ పంతులు గారు. ఆయన 90 ఏళ్ళు జీవించారు, 85 ఏళ్ల వయసులో గోదావరిలో ఆయన ఈత కొట్టిన మహామనిషి. ఆయన జీవితాన్ని చాలా పర్ఫెక్ట్గా, చాలా సాధువుగా, ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత మనిషి ఎలా జీవించారో ఒక రోల్ మోడల్గా ఆయన జీవించాడు. మా అమ్మగారికి సేవలు చేస్తూ, ఎందుకంటే మా అమ్మగారికి ఎప్పుడూ ఒంట్లో బాగుండేది కాదు, ఆయన దగ్గరున్న ఆయన చాలా పెద్ద వయసు అయినా సరే దగ్గర కూర్చుని పాపండి చివరిదాకా ఉంచి మహాప్రస్థానానికి తీసుకెళ్ళిన ఒక మహావ్యక్తి. 60 ఏళ్ళు కలిసి సహజీవనం సాగించిన ఒక వైఫ్ ప్రత్యక్షంగా భౌతికంగా తన నుంచి దూరంగా వెళ్ళిపోయిన రోజు కూడా మరి ఆయన కళ్ళలోంచి నేను ఒక కన్నీరు బొట్టు కూడా నేను చూడలేదండి. భార్య శరీరం, తను ఎంతగానో ప్రేమించుకుంటూ వచ్చిన భార్య శరీరం చిట్టి మంటలకు ఆహుతి అయిన ఆ రోజుల్లో మచిలీపట్నంలో నాకు ఇంకా గుర్తు, 1994 మరి జూన్ నెలలో మహాతల్లి వెళ్ళిపోయిన రోజు 28వ తారీఖు. ఆయన మాకందరికీ చెప్తున్నాడు, మా కొడుకులకి, ఒరే జీవితం అంటే ఇది, ఇలా పుడతాడు ఇలా వెళ్ళిపోతారు, మిగిలింది ఒక ఆత్మ మాత్రమే అని చెప్పి ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన రోజు మాకు ఒక బోధించడం మా అన్నదమ్ములందరికీ జరిగింది. అప్పుడు ఎంతండి, మొన్న దాదాపు ఒక 30 సంవత్సరాలు అమ్మాయి వెళ్ళిపోయి, నాన్నగారు కూడా వెళ్ళిపోయారు, కానీ ఆయన చెప్పిన ఆ యొక్క నేర్పిన ఆ మహా అనుభవాలు మాత్రం జీవితంలో నా గుండె మారుమూల పద్ధంగా అలా దాగే ఉన్నాయి. మేబీ ఆయన యొక్క వైబ్రేషన్స్ మూలంగానేమో నేను మరి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు నేను చేయగలుగుతున్నాను. ఒక మల్టీఫేరియస్ నాది, నాకు ఒక్కసారి ఏం కాదు, నేను ఏమన్నా పక్క వ్యక్తికి ఒక 10 పైసలు ఏదో నేను సహాయం చేశాను అంటే నా నేను గొప్పతనం కాదండి. మనం ఎప్పుడు కూడా నిమిత్త మాత్రం భగవంతుడు పైనుండి మన చేతి చేయిస్తూ ఉంటాడు, అంతేగాని ఈజ్ ఎ పర్సన్ శ్రీనివాస్ ఈజ్ నెంబర్ ఏ గ్రేట్ పర్సన్, ఒక అతి సామాన్యమైన వ్యక్తి మాత్రమే. సో ఎప్పుడైతే మనం ఆ స్థితిలో నేను నాది అనే స్థితి నుంచి కానీ మనం బయటికి రాగలిగితే జీవితం అత్యంత మధురంగా ఉంటుంది. మిత్రులారా, ఇది ఈరోజు నా ప్రారంభిక వీడియో, ఇది భగవద్గీత సాంఖ్య యోగం మీద మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ సెలవు తీసుకుంటాను.